తాను వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలకు వారసుడినని చెప్పే జగన్ మాటల్లో నిజాయితీ ఉంటే ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా అసెంబ్లీలో తీర్మానం జరిపించాలని ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి దూలి జయరాజు మాదిగ ఉద్యోగుల సమైక్య జిల్లా అధ్యక్షులు తాతపూడి వెంకటేశ్లు డిమాండ్ చేశారు. మండపేటలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం మండపేట 7వ వార్డులోని బాబు జగజీవన్ రామ్ కమ్యూనిటీ హాల్ వద్ద మాదిగ ఉపకులాల నాయకుల సమావేశం జరిగింది. ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు దూలి జయరాజు మాదిగ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మాదిగ రెల్లి ఎరుకుల సామాజిక వర్గాలకు చెందిన నాయకులు పాల్గొని మాట్లాడారు. తొలుత మాదిగ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు తాతపూడి వెంకటేష్ మాట్లాడుతూ ఇప్పటికైనా సుప్రీంకోర్టు తమ ఆవేదనను అర్థం చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ముమ్మిడి వరపు నారాయణరావు, మచ్చ రాంబాబు, పెందుత్తి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. అవన్నీ దాటుకుంటూ ఢిల్లీని కేంద్రంగా చేసుకుని ఎస్సీ వర్గీకరణ ఆవశ్యకత ఏంటని చెప్పి ఈ దేశం మొత్తం అవగాహన కల్పించే విధంగా ఆయన పోరాటాలు చేసి ఈరోజు సుప్రీంకోర్టు వర్గీకరణ ఖచ్చితంగా ఉండాలి, ఉపకులాలు ఉండాలని చెప్పి, ఉపకులాలకు న్యాయం జరగాలని చెప్పి తీర్పిచ్చిందంటే అది కేవలం మానేసి మందకృష్ణ మాది గారు చేసిన 26 సంవత్సరాల ఉద్యమ ఫలితం అని చెప్పిన సందర్భంగా నేను తెలియజేస్తూ ఏదైతే రాష్ట్రాల్లో వర్గీకరించవచ్చు, సమన్యాయం జరగాలంటే రాష్ట్రాల్లో వర్గీకరణ చేసి చట్టబద్ధత కల్పించి అమలు చేయాలని చెప్పి సుప్రీంకోర్టు పంజాబ్ కేసుపై తీర్పిచ్చిందో జస్టిస్ మిశ్రాతో కూడిన బెంచ్, మరి ఖచ్చితంగా అన్ని రాష్ట్రాల్లో కూడా ఇప్పటికే 7 రాష్ట్రాల కమిషనర్ రిపోర్ట్లు అనుకూలంగా రావడం జరిగింది. ఖచ్చితంగా మీరు ఆ రిపోర్ట్ను ఆధారంగా చేసుకున్నా సరే మీరు వర్గీకరణ చేసి తీరవలసిన అవసరం ఉందని చెప్పి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి వస్తే ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినప్పుడు ఇక్కడ మరి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన ఏమనుకున్నారో తెలియదు, కానీ వర్గీకరణ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక అడుగు ముందున్నారని చెప్పచ్చు. ఎందుకంటే సంక్షేమ రంగంలో ఆయన మాదిగ రెల్లి మరి కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఆయన వర్గీకరించడం జరిగిందని, మరి ఎవరైతే మాదిగ ఉపకులాల మరి ఎవరైతే నష్టపోతున్న కులాలు ఏవైతే ఉన్నాయో ఉపకులాలన్నీ కూడా ఆకాంక్ష కాదని చెప్పి వర్గీకరణ, మరి ఎవరైతే దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఆశయం కూడా అని చెప్పి, మరి ఆయన ఆశయాన్ని నెరవేర్తానని మీరు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు చిత్తశుద్ధి ఉంటే ఆయన వర్గీకరణ అసెంబ్లీ తీర్మానం పెట్టి చట్టబద్ధత కల్పించి మీరు అమలు చేసి తండ్రి ఆశయం నెరవేర్చాలని చెప్పి మీరు చెప్పవలసిన బాధ్యత నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మీ యజమాని, మరి మేము కోరుకుంటున్నాం. ఎంఆర్పిఎస్ నాయకులకి అలాగే రెల్లి సంఘం నాయకులకి ఇతర ఎరుకల సంఘం నాయకులకు అలాగే ఇతర అన్ని వర్గాల బలహీన వర్గాల నాయకులందరికీ కూడా నమస్కారం అండి. నా పేరు తాతపూడి వెంకటేష్ మాదిగ. నేను మాదిగ ఉద్యోగుల సమాఖ్య తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను. మరి ఇక్కడ మెండపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ మన టోకపుర రాజబాబు గారు ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రెస్ మీట్కి మరి ఇక్కడ మేము హాజరవడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ ఉద్దేశం ఏంటంటే, మరి ఈ మధ్య మనం 27వ తారీఖున మనం చూసాం, అన్ని పేపర్లను చూసాం, 27వ తారీఖున మన భారతదేశ అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం సుప్రీంకోర్టు ఒక తీర్పు, ఒక చారిత్రాత్మకమైన తీర్పు వెలువరించడం మనం చూసాం. ఎస్సీ వర్గీకరణ మీద కోర్టు ఒక మాకు సానుకూలమైన తీర్పునివ్వడం మాకు ఎంతో సంతోషకరమైన విషయం అని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం.